హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఒక అద్భుతమైన ఇంటి చిట్కా గురించి తెలుసుకుందాం అది ఏంటి అంటే చాలామందికి విపరీతంగా నొప్పులు మోకాళ్లల్లో గుజ్జు ఇలాంటివన్నీ కూడా విపరీతంగా ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి పూర్వకాలంలో ఇవన్నీ పెద్దవారికి మాత్రమే వచ్చేవి కానీ ఈ కాలంలో ముప్పై ఏళ్ల వయసు నుండి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి సర్వసాధారణమై ఇబ్బందిగా మారిపోయింది ఈ సమస్య అయితే ఈ సమస్యను అధిగమించే ఒక మంచి ఆయుర్వేద చిట్కా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రెమెడీ అనేది ఆయుర్వేద గ్రంథాల్లో పొందుపరిచిన ఒక మంచి ఔషధం అనే చెప్పుకోవచ్చు అవే మహాబీర గింజలు ఈ గింజలు అనేవి ఒక తులసి జాతికి చెందిన మొక్క విత్తనాలు ఈ గింజలు చూడడానికి నల్లగా చిన్నగా ఉంటాయి వీటిని చాలామంది గింజల్లాగా ఉన్నాయి అనుకుంటారు కానీ సబ్జ గింజలు మహాబీర గింజలు వేరువేరు ఈ గింజలు అనేవి మోకాళ్లలో గుజ్జు రావటం మోకాళ్ళు అరిగిపోవటం కీళ్ల నొప్పులు నడుం నొప్పి వంటి వాటికి బాగా హెల్ప్ చేస్తాయి వాటిలో విటమిన్ బి కాల్షియం కాపర్ జింక్ లాంటివి ఎన్నో ఉంటాయి ఇవి శ్వాసకోశ ఇబ్బందులను కూడా తొలగిస్తాయి బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచి బాడీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తాయి ఇవి బాడీ వేడిని కూడా తగ్గించి కంట్రోల్లో ఉండేలా చేస్తుంది ఈ గింజల్ని ఒక గ్లాస్లో కొంచెం నీరు తీసుకొని అందులో ఒక టీ స్పూన్ గింజల్ని అందులో వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఉదయాన్నే ఈ నీటిని బ్రష్ చేసిన తర్వాత తాగాలి ఈ గింజల్ని ఎందుకు రాత్రి నానబెట్టుకోవాలంటే వీటిని నానబెట్టడం వల్ల వీటి నుండి తెల్లని జిగురు వంటి పదార్థం వస్తుంది ఆ జిగురు పదార్థం మన బాడీలో ఎక్కడైతే గుజ్జు అయిపోతుందో అక్కడ మళ్ళీ వచ్చేలా చేస్తుంది ఈ డ్రింక్ తాగిన వెంటనే మీరు వాకింగ్ ఒక గంట చేస్తే చాలా మంచిది వీటిని డైలీ మూడు నెలలు అలా తీసుకుంటే మీకు కీళ్ళనొప్పుల ప్రాబ్లమ్స్ అన్నీ నయమవుతాయి వీటిని తాగితే మీరు ఆహారంలో మార్పులు చేసుకోవాలి అలాగే నీరు కూడా ఎక్కువ తాగాలి మంచి పోషకాలు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి వీటి వల్ల మీ ఎముకల నుండి శబ్దం రాకుండా ఉంటుంది అలాగే కాల్షియం ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తినాలి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి